నయనతార విగ్నేష్ శివన్ కవలలకు తల్లిదండ్రులయ్యారు. అదేంటి, వారి పెళ్ళై 4 నెలలే అయింది కదా. మొన్ననే గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార కనిపించారు. పైగా నయనతార ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా బయటకు రాలేదని అనుకుంటున్నారా? కరెక్టే, ఇలాంటి వార్తలేం అసలు బయటికి రాలేదు. కానీ వీరిద్దరూ తల్లిదండ్రులైంది సరోగసి ద్వారా. సరోగసితో వీరిద్దరూ ఇప్పుడు కవలలకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. చిన్నారుల పాదాలని నయనతార తాను ముద్దాడుతున్న ఫోటోల్ని సైతం పోస్ట్ చేశారు. నయన్, నేను అమ్మా నాన్న అయ్యాం. మాకు కవల మగబిడ్డలు జన్మించారు. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలతో మంచినంతా కలుపుకొని ఇద్దరు బిడ్డలు మాకు కలిగారు. వారికి మీ ఆశీస్సులు కావాలి అని విగ్నేష్ శివన్ పోస్ట్లో పేర్కొన్నారు. కవలలకు ఉయ్యర్ ఉలగమని పేర్లు కూడా పెట్టారు. పదిహేనులో వచ్చిన నానుమ్ రౌడ్ ధాన్ సినిమా సెట్స్ లో తొలిసారి కలుసుకున్న నయనతార విగ్నేష్ శివన్ కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. 2017లో ఒక అవార్డ్ షోలో తొలిసారి జంటగా కనిపించి రూమర్లకు ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఈ ఏడాది జూన్ 9న వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహ వేడుకకు రజనీకాంత్, మణిరత్నం, షారుక్ ఖాన్, సూర్య, విజయ్ సేతుపతి, డైరెక్టర్ అట్లీ లాంటి స్టార్స్ ఎంతో మంది హాజరయ్యారు. పెళ్లి జరిగి ఏడాది పూర్తి కాకముందే సరోగసి ద్వారా వీరిద్దరు తల్లిదండ్రులు కూడా అయిపోయారు. ఈ పోస్ట్ తో నయనతార తల్లైన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వీరి పెళ్లి ఈ ఏడాది జూన్ లోనే జరగ్గా ఇంకా ఏడాది కూడా పూర్తి కాకుండానే వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు. అయితే సరోగసి ద్వారా వీరు తల్లిదండ్రులు అయినట్లు చెప్తున్నారు. అందుకే నయనతార సినిమాల షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఏదేమైనప్పటికీ జీవితంలో కొత్త అనుభూతుల్ని పొందుతోంది ఈ జంట. ఇక సెలబ్రిటీలు, అభిమానులు నయన్, విగ్నేష్ లకు కాంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక మీరు కూడా మీ విషెస్ ను కామెంట్స్ లో తెలపండి.